హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జరిగిన ఎపిసోడ్లో ఒక మ్యాక్సిమం టెన్ పాయింట్స్ చెప్తాను డైరెక్ట్గా అసలు ఏం సోల్ అక్కర్లేదు సో షెను అండ్ సిరి కన్వర్జేషన్ గురించి అందరితో డిస్కషన్ గురించి చెప్పట్లేదు అంటే అది మీకు అర్థం చేసుకోండి అది పొస్తూ సీన్స్ ఫ్రెండ్షిప్ అది మీకే తెలుసు నాకంటే ఎక్కువగా సో దాని గురించి నేనే మాట్లాడట్లేదు అది వాళ్ళ ఇష్టం శ్రీరామ్కి ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగిందో చూద్దాం టాస్క్ డిజైన్ చేసిన బిగ్ బాస్కే తెలియాలి సో రూల్స్ సరిగ్గా చెప్పాడా లేదా అని పక్కన పెడితే జెస్సీని సంచాలకగా ఎందుకు ఎన్నుకున్నాడు అనేది క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి ఎందుకంటే జెస్సీనే ఎందుకు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి అనుకోవచ్చు సో మీకు అర్థమై ఉంటుంది మేబీ షెన్ను సిరి ఉన్నారని చెప్పేసి జస్సీని పెట్టుండొచ్చు ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు సో ఇది ప్లాన్డ్ టాస్క్ కాదు కాబట్టి బిగ్ బాస్కి మాత్రమే ఈ ఏమంటారు పర్సెప్షన్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట కాకపోతే ఫ్యూచర్ థాట్ అనేది బిగ్ బాస్కి ఖచ్చితంగా ఉంటుంది సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే జెస్సీని సంచాలక్గా ఎందుకు చేశాడు సో సంచాలక్ ఈజ్ అ బిగ్ ఫెయిల్యూర్ అనమాట ఈ టాస్క్లో అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు ఫస్ట్ టైం చూస్తుంటే అవుట్ అవుట్ అన్నారు కాళ్ళు బయటకు వచ్చిన అవుట్ అన్నారు లోపల ఉంటే అవుట్ అన్నారు ఏం అర్థం కాలేదు తర్వాత సన్నీ అండ్ శ్రీరామ్ సన్నీ అండ్ శ్రీరామ్ ఇష్యూలో ఫస్ట్ ఇద్దరు బయటికి వచ్చేసినప్పుడు ఇద్దరిని రిజెక్ట్ చేసి ఉంటే సంచాలకి ఈస్ ఫైన్ అంటుండే ఇద్దరిని రిజెక్ట్ చేయకుండా సన్నిని మాత్రమే రిజెక్ట్ చేసి శ్రీరామ్ని మళ్ళీ గేమ్లో ఉంచారు తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మానస్ అండ్ శ్రీరామ్ ఇద్దరు కింద పడ్డారో వాళ్ళిద్దరు ఆగిపోయారని చెప్పేసి ఇద్దరిని తీసేస్తారు ఇక్కడ ఇద్దరిని తీసేయకుండా మానస్కి మళ్ళీ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది బట్ ఇక్కడ మానస్ని కూడా రిజెక్ట్ చేసేసరికి మేబీ జెసి చెప్పు ఉండొచ్చు చెప్పిన తర్వాత కూడా తను లేవడానికి టైం అవుతు టైం పడుతుంది మానసు లేవడానికి టైం పడుతుంది కాబట్టి ఆ టైం ఇచ్చేసి ఆపేసి ఏదో ఒకటి చేయాల్సింది అక్కడ సో అది జరగలేదు కాబట్టి ఇద్దరిని బయటకు పంపించేశారు బాగానే ఉంది కాకపోతే ఇక్కడ ఏంటంటే శ్రీరామ్ బ్యాగ్లో బీన్స్ చాలా తక్కువగా ఉన్నాయి మానస్ కంటే మానస్ దాంట్లో బీన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అదొకటి నాకు అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిరి సిరి అయినా నైఫ్ తీసుకొచ్చారు కదా నైఫ్ ఎందుకు తీసుకొచ్చారు అనేది అంటే కట్ చేసేసి కెప్టెన్ అయిపోదాం అనుకున్నట్టున్నారు పాపం సో అక్క ఎప్పుడైతే నైఫ్ తీసుకొచ్చారో అక్కడ డిస్క్వాలిఫై చేసేస్తే బాగుండేది కెప్టెన్సీ టాస్క్ నుంచి బట్ అక్కడ సంచాలక్ వాళ్ళ ఫేవర్ కాబట్టి అంత పెద్దగా తీసుకోలేదు నార్మల్గా తీసుకున్నారు లైట్ అంతే అయిపోయింది అది కూడా మనకి ఎక్కువ చూపెట్లేదు అక్కడికి ఆడియన్స్ అన్న అంటే పక్కన కూర్చున్న హౌస్ మేట్స్ అందరూ అడుగుతున్నారనమాట నైఫ్ ఏంటి నైఫ్ ఏంటి నైఫ్ ఏంటి అని చెప్పేసి బట్ అక్కడికి మనకి బిగ్ బాస్ కూడా మనకి ఎడిటర్ కట్ చేస్తాడు అక్కడితోనే ఇంకా మొత్తం చూపెట్లేదు మనకు డిస్కషన్ అనేది తర్వాత మాస్టర్ కొంచెం వెయిట్ చేస్తుంటే బాగుండేది మాస్టర్ అని నాకు అనిపించింది బట్ ఎప్పుడైతే సిరి కత్తి కత్తి తీసుకురా కత్తి తీయడం వాళ్ళిద్దరు కలిసి ఆడడం షణ్ముఖ్ సిరి సిరి బ్యాగ్లో నుంచి అస్సలు బీన్స్ తీయకపోవడం అని మాస్టర్కి పాపం విసుగొచ్చేసి అక్కడ ఎంతసేపు జరిగిందో మనకు తెలియదు కదా సో విసుగొచ్చేసి బస్ అవుట్ అయిపోయారు బయటకు వచ్చేసారు అంటూ ఇంకా మాటలు అనడం స్టార్ట్ చేశారు సో ఇక్కడ శ్రీరామ్ ఎప్పుడు రియాక్ట్ అయ్యాడు అంటే శ్రీ సన్నీ అండ్ మానస్ సన్నీ మానస్ని కెప్టెన్ చేద్దామని చెప్పేసి సన్నీ మానస్కి సపోర్ట్ చేస్తున్నాడని చెప్పేసి శ్రీరామ్ని హా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నారు కాబట్టి శ్రీరామ్ని ఫస్ట్ తొలగిద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు బట్ ఎప్పుడైతే గేమ్లో ఇలా కలిసి ఆడితే శ్రీరామ్కి నచ్చదు అని చెప్పేసి మనకి తర్వాత ప్రోమోలో కూడా చూపించారు సో అదనమాట ఎవరైనా కావాలని ప్లాన్ చేసి ఆడితే అలానే అనిపిస్తుంది బట్ ఇంకొకటి నాకు నాకేమనిపిస్తుంది అంటే యానీ మాస్టర్ శ్రీరామ్ నాకు సపోర్ట్ చేద్దాం అనుకున్నాడు అని చెప్పేసి సన్నీతో డిస్కషన్లో ఉంటుంది సో అక్కడ సపోర్ట్ అంటే ఇక్కడ కూడా సపోర్టే సో అక్కడ ఈక్వల్ తప్పులు అనొచ్చు ఈక్వల్ రైట్స్ అనొచ్చు అంటే ఇద్దరివి తప్పులు ఉన్నాయి ఇద్దరివి రాంగ్స్ ఉన్నాయి సో ఆ మాటలు అరిస్తే అనేది ఇంకా వాళ్ళ ఇష్టం అది ఇద్దరు అసలు బస్ట్ అవుట సిచువేషన్ కాదు చిన్న సిచ్యువేషన్ నార్మల్గా మాట్లాడుకుంటే అయిపోయేది కాకపోతే అరుచుకున్నారు అర్చుకున్నారు అరుచుకున్నారు అంత అయిపోయింది ఇంకా ఆ అరుపులు తప్ప నాకు అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు కాసేపు ఇలా చూసాను అనమాట ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని తర్వాత మానస్ని ఈ విషయంలో ఈ ఎపిసోడ్లో మెచ్చుకోవచ్చు ఎందుకంటే తనవి అయిపోయినా కూడా సంచాలక్ సంచాలకీ ఏమంటారు రెస్పెక్ట్ ఇచ్చి వెళ్ళి కూర్చున్నాడు అండ్ వెళ్ళి కూర్చున్న తర్వాత కూడా నెక్స్ట్ టైం ఏం చేద్దాం అనేది కూడా ప్లాన్ చేసుకుంటారు సో వాళ్ళకి గ్రూప్గా ఆడదామా ఏదైనా చేద్దామా అని చెప్పేసి మాట్లాడుకుంటారు సో ఇక్కడ వీళ్ళందరూ బాగానే ఉంటారు మనమే కొట్టుకు చేస్తాం కామెంట్లలో నెగిటివ్ కామెంట్లు పాజిటివ్ కామెంట్లు ఎందుకు అసలు వీళ్ళ కోసం ఇన్ని నెగిటివ్ కామెంట్లు అవసరం అసలు ఒకడైతే గింజుకుంటున్నాడు ఎక్కడెక్కడి నుంచో మాట్లాడుతున్నాడు ఎవడేదో ఏదేదో మాట్లాడుతున్నారు అంత అవసరమే లేదు బాబు నచ్చింది ఉంటే కమెంట్ పెట్టు నచ్చకపోతే పక్కకు పోవు అంతే సింపుల్ నాకు నచ్చలేదు నేను చెప్తున్నాను మీకు నచ్చలేదు మీరు చెప్పండి కొంచెం మంచిగా చెప్పండి బూతులు మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరుగా సో అటాక్ మోడ ఆన్ సన్నీ అండ్ మానస్కి అటాక్ మోడ ఆన్ చేశారని చెప్పేసి అంటాడు తర్వాత ప్రోమోలో కూడా సన్నీ హీరో హీరో దొంగలు హీరోలు అవుతున్నారు హీరోలు ఏమవుతున్నారు అని చెప్పేసి మాట్లాడతాడు తర్వాత సంగీతం మాస్టర్ అయిన ఒకడు అని చెప్పేసి శ్రీరామ్ గురించి అనుకుంటా అన్నాడు సో ఇది ఈరోజు నా అపిసోడ్ ఎపిసోడ్ ఇందులో అంతగా ఎక్కువ మాట్లాడుకొని వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అదంతా పక్కన పెడితే అదంతా వేస్ట్ ఆఫ్ టైము సోది నన్ను అడిగితే మాత్రం సంచాలక్ డిసిషన్ ఈజ్ రాంగ్ అదొకటి ఇంకా మాటలు అంటే గేమ్లో ఆరవడం కామని కొట్టుకోవడం కామని తిట్టుకోవడం కామని మళ్ళీ కలిసిపోవడం కామనే సో శ్రీరామ్ తప్ప సన్నీ తప్ప సన్నీ రైటర్ శ్రీరామ్ రైటర్ ఇదంతా అవసరమే లేదు వేస్ట్ సంచాలక్ డిసిషన్ తప్పు సంచాలక్ కరెక్ట్గా ఉండుంటే కొంచెం స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకొని ఉంటే ఇదంతా బాగా అయ్యేది సో తన మాటని ఎవరు వినలేరు కాబట్టి ఆ ప్లేస్లో సన్ని కనుక ఉండుంటే సన్ని గట్టిగా మాట్లాడే సో రవి కనుక ఉండున్న రవి గట్టిగా మాట్లాడేసి అవుట్ అవుట్ అని చెప్పేసేవాడు కావచ్చు సో అది జరగలేదు కాబట్టి మనకు అసలు చూసినట్టే అనిపించలేదు అక్కడ ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు నాకు అనిపించింది సో మీ ఒపీనియన్స్ కానీ కామెంట్స్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ బిగ్ బాస్ సరే అప్డేట్స్ కాదు కానీ కొన్ని గాసిప్స్ ఉన్నాయి అంటే బిగ్ బాస్ గురించి జరిగే గాసిప్స్ అనమాట అవేంటి అంటే మండే వైల్డ్ కార్డ్ రావచ్చేమో అని టాక్స్ ఉన్నాయి అండ్ రవికి అగ్రిమెంట్ అయిపోయింది సంథింగ్ ఇంటికి సంథింగ్ ఏదో అంటున్నారంట సో అదొక టాక్ ఉంది సో ఇంకా మళ్ళీ ఏంటంటే ఓ పాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ దివాళీకి వస్తున్నారని చెప్పేసి అదొక టాక్ ఉంది సో ఈ మూడు టాక్స్ నిజమా కాదా అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో ఒకవేళ నిజమైతే చెప్తాను లేదంటే లైట్ తీసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ బిగ్ బాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యవర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గుడ్ నైట్ గైస్